చేసిన సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు చాలానే ఉన్నాయి అయితే మరీ ఓల్డ్ జనరేషన్ కాదు కానీ రీసెంట్ టైమ్స్ లో అలా అదరగొట్టిన సినిమాల గురించి ఓసారి మాట్లాడుకుందామా సిస్టర్ సెంటిమెంట్ అంటే టక్కును గుర్తొచ్చే హీరో నందమూరి బాలకృష్ణ సిస్టర్ సెంటిమెంట్తో ముద్దల మావయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య ఆ మధ్య లెజెండ్ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కి సంబంధించి బ్లాక్ బస్టర్ డైలాగ్ పేల్చారు రీసెంట్ టైమ్స్లో చిరు కూడా సిస్టర్ సెంటిమెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు భోళాశంకర్ గాడ్ ఫాదర్ సినిమాల్లో సిస్టర్ సెంటిమెంటే మెయిన్ పాయింట్ ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న విశ్వంభర సినిమాలో కూడా మెయిన్ పాయింట్ సిస్టర్ సెంటిమెంటే అనే టాక్ వినిపిస్తోంది ఇండియన్ సినిమాకు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చిన ట్రిపుల్ ఆర్లోనూ కే పాయింట్ సిస్టర్ సెంటిమెంట్ తనను అన్నా అని పిలిచే గూడెం అమ్మాయి కోసం ఎన్టీఆర్ చేసే ప్రయాణంతోనే ట్రిపుల్ ఆర్ కథ మొదలవుతుంది సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చెల్లెలి కోసం ఏమైనా చేసే అన్నగా కనిపించారు పెద్దన్న సినిమాలో కీర్తి సురేష్ కి అన్నగా కనిపించిన తలైవ తన మార్క్ మాస్ తో పాటు కంటతడి పెట్టించే సెంటిమెంట్ను కూడా అద్భుతంగా పండించారు ఇండస్ట్రీలోకి హీరోల వారసులు వారసురాళ్లు ఎంట్రీ ఇవ్వడం కామన్ ఒకవేళ హీరోయిన్ల వారసులొచ్చిన కొడుకులు కూతుళ్లు మాత్రమే వస్తుంటారు కానీ ప్రజెంట్ హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో కంటిన్యూ అవుతూనే తమ వారసుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న బ్యూటీస్ కూడా ఉన్నారు తెర వెనుక అనే యాక్షన్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ఈ సినిమా కోసం స్టోరీ సెలెక్షన్ నుంచి ట్రైలర్ రిలీజ్ వరకు ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి మరీ చూసుకున్నారు రకుల్ హీరోయిన్ గా ఇంకా సెటిల్ కాకపోయినా తమ్ముడు కెరీర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు నటి మెహరీన్ ప్రజెంట్ తెలుగు తమిళ సినిమాలు చేస్తున్న బ్యూటీ ఛాన్స్ వచ్చిన ప్రతిసారి తమ్ముడిని మీడియా ముందు ప్రొజెక్ట్ చేసేందుకు కష్టపడుతున్నారు అమలాపాల్ తమ్ముడు అభిజిత్ పాల్ కూడా అక్క అడుగు జాడల్లో పరిచయం అయ్యారు అయితే హీరోగానే చేయాలన్న కండిషన్ ఏది పెట్టుకోకుండా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ అయ్యే పనిలో ఉన్నారు ఈ యంగ్ యాక్టర్ బాలీవుడ్ లో కూడా ఇలాంటి అక్క తమ్ముళ్ళు ఉన్నారు తమ్ముడు హర్షవర్ధన్ కపూర్ ను హీరోగా నిలబెట్టేందుకు తండ్రి అనిల్ కపూర్ తో కలిసి కష్టపడుతున్నారు హీరోయిన్ సోనం కపూర్ బ్రదర్స్ కోసం సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కా చెల్లెళ్లు కూడా మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు మరీ ముఖ్యంగా నిర్మాతలుగా తమ సిబ్లింగ్స్ కెరీర్ ని ముందుకు నడిపించే బాధ్యత తీసుకుంటున్నారు స్టార్ సిస్టర్స్ బిగ్ స్క్రీన్ బాహుబలి ప్రభాస్ చిల్లెలు ప్రసీద కూడా నిర్మాతగా మారారు అన్నల ఇన్స్పిరేషన్తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె అన్నతో రాధేశ్యాం సినిమాని నిర్మించారు అయితే ఈ సినిమా ప్రసీదకు ఆశించిన విజయాన్ని అందించలేదు నితిన్ అక్క రెడ్డి కూడా తమ్ముడి కోసం రిస్కీ జాబ్ సెలెక్ట్ చేసుకున్నారు కెరీర్ పరంగా నితిన్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిర్మాతగా మారి సినిమాలు రూపొందించారు నితిన్ కెరీర్ ని మలుపు తిప్పిన గుండెజారి గల్లంతయిందే చిన్నదానా నీ కోసం సినిమాలు నిర్మించారు నిఖిత సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు కూడా వెండితెర మీద తన మార్కు చూపించారు నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మంజుల తమ్ముడి కోసం నిర్మాతగా కూడా మారారు మహేష్ హీరోగా తెరకెక్కిన నాని సినిమాకు మంజులే నిర్మాత ఈ లిస్ట్లో నానిది మరో సపరేట్ స్టైల్ తన నిర్మాణ సంస్థలో అక్కను దర్శకురాలిగా పరిచయం చేశారు వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద సినిమాలు చేస్తున్న నాని అక్క దీప్తి డిరెక్షన్లో మీట్ క్యూట్ అనే సినిమాని రూపొందించారు టాలీవుడ్ ఫ్యూచర్ జనరేషన్లో అన్నా చెల్లెళ్ల సందడి కాస్త గట్టిగానే కనిపిస్తోంది స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన అన్నా చెల్లెళ్లు త్వరలో వెండి తెర మీద సందడి చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్టులుగా తమ మార్క్ చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు ఆన్లైన్లో మోస్ట్ ట్రైనింగ్ స్టార్ కిడ్స్ అయాన్ అల్లు ఫ్యామిలీ వారసులు చిన్నప్పటి చిన్నప్పట్నుంచే వీళ్ల ప్రతి మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అర్హ బర్త్డే సందర్భంగా చేసిన స్పెషల్ వీడియో సాంగ్ ఆ తర్వాత అలవైకుంఠపురంలో టైంలో చేసిన ప్రమోషన్ సాంగ్తో ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు ఈ స్టార్ కిడ్స్ శాకుంతలం సినిమాతో అర్హ బాలనటిగా తెరంగేట్రం కూడా చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఆల్రెడీ రెడీ అవుతోంది చైల్డ్ ఆర్టిస్ట్ గా వన్ నేనొక్కడినే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు గౌతమ్ సర్కార్ వారి పాట సినిమా ప్రమోషన్ సాంగ్తో సితార కూడా తెరకు పరిచయమైంది ఈ అన్నా చెల్లెళ్ల సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యామిలీ నుంచి తరువాతి తరం నటుడు రెడీ అవుతున్నాడు ఆల్రెడీ అకీరా లుక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి రీసెంట్ టైమ్స్లో రెగ్యులర్ గా తండ్రితో పాటు కలిసి కనిపిస్తున్న ఈ స్టార్ కిట్ త్వరలో తెరకు పరిచయం అయ్యే ఛాన్స్ ఉంది అనే టాక్ వినిపిస్తోంది అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సూచనలైతే లేకపోయినా అఖీరా చెల్లి ఆద్య కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉన్నారు నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా బ్రదర్ అండ్ సిస్టర్ ఇండస్ట్రీలో యాక్టివ్ అవుతున్నారు ఆల్రెడీ బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు తండ్రి హీరోగా తెరకెక్కుతున్న సినిమాల ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు ఇక త్వరలో నందమూరి వారసుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడు సో చూశారు కదా ఇవి వాళ్ళ సైన్మా సైన్ మా టూ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం చిల్ద్రెన్ బాయ్ జరిసోయో